పైకరావు పేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మరియు ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజంగా ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకునేటువంటి వాతావరణంలో ప్రతి గుండెలో కూడా పండగ చేసుకునే వాతావరణంలో మా పైకరాపేట పట్టణంలో చేస్తున్నటువంటి జన్మదిన కార్యక్రమానికి అనేక మంది మా పార్టీ పెద్దలు అలాగే పార్టీ నాయకులు అలాగే గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలతో కాకుండా ఇంకా ఎంతో మంది ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొనేటువంటి శుభ సందర్భంలో నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ రోజున స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేక కనీస వసతులు లేక మా బాధపడుతున్నటువంటి కోట్లాది మంది హృదయాల్లో ఒక కారణ జన్ముడిగా ఒక ఆరాధ్య దైవంగా నిలుస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినం మన సొంత ఇంట్లో మన బిడ్డల్లో ఒకరిగా మరి ఈ యొక్క జన్మదినోత్సవం చేసుకున్నటువంటి సందర్భం ఇది చాలా చాలా అరుదు. నేను ఈ సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మా ముఖ్యంగా మా పైకరాపేట మరి పెద్దలు ప్రజలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నిండు హృదయాలతో వారిని కలకాలం మరి ఐశ్వర్య ఆయురోగ్యాలతో వారు తలతోగి ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి పేదవాడికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయ వైభోగం కలిగించేలాగా మీ పరిపాలన కొనసాగించాలని అలాగే ముఖ్యంగా మా పైకరాపేట నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూసి మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు సహాయం చేసే విధంగా ఆ భగవంతుడు వారిని కనుకరించి అనేక విధాలుగా మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి పేద ప్రజలు మహిళలు రైతులు ఉద్యోగులు కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించేలాగా ఆ భగవంతుడు మీకు నిండు అష్ట సౌకర్యాలు అన్ని కలిగించి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా అన్ని రంగ